మన పంచాయతీ మూడు సింహాల టోపీని నెత్తినబెట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడాల్సినటువంటి డీజీపీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుండు, ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధిస్తున్నాడు. ఎవరు మమ్మల్ని వేధిస్తే వాళ్ళకు బరాబరు మేము జవాబు చెప్తాం. ఈ గడ్డ తెలంగాణ గడ్డ, ఈ గడ్డ పోరాటాల గడ్డ. కానిస్టేబుల్ కిస్తాయని పోలీసులు గుర్తుంచుకోవాలి. డ్యూటీ బరాబరు డ్యూటీ వేయాలి. తప్పు చేసింది రఘునందన్ రావు అయినా కేసీఆర్ అయినా అదే శిక్ష ఉండాలి. పోస్టింగ్ల కోసం అమీన్ సాబులు సిఐ సాబులు పోయి ఎమ్మెల్యేలకి సలాములు కొట్టేటువంటి పరిస్థితి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ వస్తే ఉండదు. మీ డ్యూటీని మేము చేయనిస్తాం. మిమ్మల్ని ఎమ్మెల్యేలు గూండాలుగా చెరువుల్ని కబ్జా చేస్తూ నాలాల్ని కబ్జాలు చేస్తూ భాగ్యనగరానికి వరదలు వచ్చినాయంటే దానికి కారణం కేటీఆర్ కేసీఆర్. ఐదేళ్లు పురపాలక శాఖ మంత్రిగా ఉండి రోడ్ల మీదకి నీళ్లు వచ్చినాయంటే ఎందుకు వచ్చినాయో సమాధానం చెప్పాలి. కేసీఆర్ మాట చెప్తాడు, అడవులు కొట్టేసిరు కాబట్టి అడవులలోకి వెళ్ళి కోతులు ఊర్లలోకి వచ్చినాయని చెప్తాడు. మనం చెప్పాలి, వారి మీ టిఆర్ఎస్ కార్పొరేటర్లు, మీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాలాలు కబ్జా చేసిరు, కుంటలు కబ్జా చేసిరు, చెరువులు కబ్జా చేసిరు కాబట్టి వానొచ్చింది, వానొచ్చినాక వరద వచ్చింది, వరద వచ్చినాక నీళ్లు ఇళ్లలోకి వచ్చినాయి. అంతేనాక పోరీలు కబ్జా పెట్టిర్రా, కుంటలు కబ్జా పెట్టిర్రా. మరి వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే పోలీసు వాళ్ళు మీనమేషాలు లెక్క పెడుతురు. అదే బీజేపీ వాళ్ళని కొట్టుమన్నాం అనుకో, రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్ కోతాం, రాత్రికి రాత్రే బైండ్ ఓవర్లు అవుతాయి, రాత్రి రాత్రే కేసులు అవుతాయి. యదా రాజా తదా ప్రజ పాలించాడు ఉంది. వాళ్ళ డీజీపీ సార్ జర తువ్వ తప్పిండు, తువ్వల కొత్తాడని అనుకుందాం. భాగ్యనగర ఎన్నికల ఫలితాల తర్వాతనైనా డీజీపీ గారు తన పద్ధతి మార్చుకోవాలి, పోలీస్ కమిషనర్లు తమ పద్ధతి మార్చుకోవాలి. ఎవరికో ఒకరికి సలాంగిరి గులాంగిరి చేసే పరిస్థితి నుంచి నెత్తి మీద ఉన్నటువంటి టోపీకి నిర్భయంగా పనిచేయాలని చెప్పి పోలీస్ అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలకు కోపం వస్తే ఈ గడ్డ మీకు యాదికి ఉండాలి. ఈ గడ్డ ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తొలి రోజులలో అక్కా చెల్లెళ్ళందరూ నాటి నిజాం నవాబుకి వ్యతిరేకంగా తుపాకులు ప్రైవేట్ సైన్యానికి వ్యతిరేకంగా మా అక్కా చెల్లెళ్ళ కోపం వస్తే చాటలు షీపీర్లు కారం పొడి పెట్టుకొని బగాయిస్తే బండి వెనుక బండి కట్టుకొని యాడిలా గురికిండో నిజాం నవాబు మీకు అందరికి గుర్తుండాలి. ఆ చైతన్యం, ఆ పోరాట స్ఫూర్తి, ఆ తిరుగుబాటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టింది, తెలంగాణ పోరాటాన్ని నడిపించినటువంటి ఉద్యమ నాయకుల్ని తయారు చేసింది. కాబట్టి ఏదో పోలీసులు ఉన్నారని, నాలుగు కేసులు పెడతామని, నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని అహంకారంతో విర్రవీగితే మహేశ్వరంలో ఏమైందో చూసిర్రు, రాజేంద్ర నగర్లో ఏమైందో చూసిర్రు, ఎల్బీ నగర్లో ఏమైందో చూసిర్రు. ఒక్కటి గెలవలే, గెలిచిందా? కారు పంక్చర్ అయింది, స్టీరింగ్ వీక్కొని వాడు వీకిండు, పయ్యలు లేని కారు గ్యారేజ్లో కోతది, నాగార్జున సాగర్లో ముంచితే ఇక పోయి మళ్ళీ ఆంధ్రాలో తేలాలి కేసీఆర్ అనే తోడు. అందుకని మనం అందరం గట్టిగా పనిచేయాలి. మారుతలేరు వాళ్ళు, వాళ్ళ అహంకారం మారుతలేదు, వాళ్ళ బుద్ధి మారుతలేదు. పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి చంద్రశేఖర్ రావు కొన్ని కార్పొరేట్ శక్తులకి, కొంతమంది కాంట్రాక్టర్లకి తొత్తిగా మారిండు. కాబట్టి మనం దాన్ని ఎదుర్కోవాలి. భారతీయ జనతా పార్టీ మాత్రమే టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆగడాలని ఎదుర్కొనే ఉన్నటువంటి శక్తి, సత్తా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ వాళ్ళు అమ్ముడుపోతారు, తెలుగుదేశం వాళ్ళు అమ్ముడుపోతారు, ఆఖరికి కమ్యూనిస్ట్ వాళ్ళు అమ్ముడుపోయినరు, బహుజన సమాజ్ పార్టీ అమ్ముడుపోయింది. ఈ రాష్ట్రంలో గత 7 సంవత్సరాలుగా అమ్ముడు పోకుండా నిలిచినటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. కమలం గుర్తనేది గుర్తుంచుకోవాలి. ఒక్క బీజేపీ కార్యకర్త 100 మంది టీఆర్ఎస్ నాయకులకు సమానం. అంతేనా? అంతేనా? భారతీయ జనతా పార్టీ బలం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు. మాకు టీవీలు లేవు, ఛానల్ లేవు, పోలీసులు లేరు, పైసలు లేవు, కమిషన్లు లేవు, కాంట్రాక్టర్లు లేరు. ఒక సాధారణ గృహిణి మీ ముందుకు వచ్చి ఓట్లు అడిగితే ఎదురుగా కోట్లు ఖర్చు పెట్టిన నీతికి నిజాయితీకి పట్టం కట్టినటువంటి అత్తాపూరు డివిజన్ భారతీయ జనతా పార్టీ నాయకులకి, ప్రజలకి మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విజయోత్సవ ర్యాలీ మీ అందరిలో మరింత బాధ్యతని, గురుతరమైనటువంటి విజ్ఞప్తుల్ని, ప్రజల నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తుల్ని మీ మీద పెంచాలని, పెంచుతుందని సవినయంగా మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ నేను మరొకసారి సోదరి సంతోషిని ఆశీర్వదిస్తూ
ఎల్లవేళలా ప్రజా సేవలో తాను ముందుండాలని, ఒక మంచి కార్పొరేటర్ గా పేరు తెచ్చుకోవాలని, ఆ పని చేసేటువంటి పరిణామ క్రమంలో మీకు ఎట్లాంటి కష్టాలు వచ్చినా గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారి దగ్గర నుంచి మొదలుకొంటే జేపీ నడ్డా గారి దాకా మొత్తం భారతీయ జనతా పార్టీ మీ వెనుకాల ఉంటుందని సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకెళ్లాలని పని చేయాలని మీకు అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, నా నియోజకవర్గంలో ఒకటి రెండు బస్సు ప్రమాదాలు అయినాయి, కొంతమంది కార్యకర్తలు గాయపడ్డారు, కొంతమంది చనిపోవడం జరిగింది, ఇంకా చాలాసేపు మీతో ఉండాలని చాలా విషయాలు మాట్లాడాలని ఉన్నప్పటికీ కూడా సమయం తక్కువగా ఉంది కాబట్టి దయించి సమావేశం మధ్యలోంచి నాకు సెలవు ఇవ్వాల్సిందిగా కార్యకర్త బంధువులందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. కమలం గుర్తుకే అయిపోయినా, ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి గుర్తొద్దా అనుకుంటున్నా, జర గట్టిగా చెప్పు. వీడికెళ్ళి అందాక పోవాలి, ఏందాక పోవాలి, నాగార్జున సార్ దాకా పోవాలి. దుబ్బాకల నేను మొదలు పెట్టిన ఆడ తప్పుడు చేస్తే రాజేందర్ గారు రీసౌండ్ వచ్చింది, వచ్చిందా? ఈ డీజే సభ్యుడు వీడికెళ్ళి రాజేందర్ గారికి వెళ్ళి ఎవరిదాకా పోవాలి, నాగార్జున సాగర్ దాకా పోవాలి. ఆయన ఎవరో ముసలాయన చెప్పిండు, నేను పుట్టింది కాంగ్రెస్లనే, నేను పోయేది కాంగ్రెస్లనే, నేను బీజేపీలకు పోతలేను అన్నాడు. భవిష్యత్తులో బీజేపీలకు వస్తే బిడ్డ భరిత పూజ చేస్తామని కూడా చెప్పాలి. భారతీయ జనతా పార్టీకి నాయకులు లేకను, కార్యకర్తలు లేకను, పక్క చూపులు చూస్తలేం. ఏదో పెద్దోని వారిని గౌరవిద్దాం అనుకున్నాం, వస్తే దండేసి దండం పెడతాం, రాకపోతే ఇక్కడ సోదరి సంతోషికి ఎట్లా గెలిపించారు, నాగార్జున సాగర్ లో కూడా ఎవరికి తీసుకుపోదామా? నాగార్జున సాగర్ దాకా ఆడు వాళ్ళు రారా, ఏంది వస్తారా? వస్తామనే వాళ్ళందరూ కూడా పిడికిలేసి గట్టిగా చెప్పాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలం గుర్తుకే జై శ్రీరామ్. పోలే నాగార్జున సాగర్ దాకా నీళ్లు కూడా వెనకాలి, మన సౌండ్ కి రెసొనెన్స్ అంటారు, అలలల్లో కూడా ఇట్లా రీసౌండ్ రావాలి. జై శ్రీరామ్. కొన్ని చేతులు లేస్తలేవు, ఏమైనాయన్నా తల పెడుతుందా, జర గట్టిగా నూనె, జై శ్రీరామ్ అన్నా నాకు కొంచెం కన్ను తేసి ఉంటాయి. ఎవరెవరి చేతులు లేస్తలేవో చూసి ఎప్పుడైనా కలిసినప్పుడు మళ్ళీ మీ పనులు కావు, జర గట్టిగా చెప్పాలి, జై శ్రీరామ్. బరాబర్ లేచినాయా శివన్న, అన్ని లేచినాయా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, కమలం గుర్తుకే. ఆరు నెలలుంది మనకు నాగార్జున సాగర్. ఈ స్పీడు, ఈ ఆవేశం, ఈ స్ఫూర్తి ఏ 48 మంది కార్పొరేటర్లని గెలిపించిందో అదే పోరాట స్ఫూర్తి నాగార్జున సాగర్ దాకా పోవాలి. పోదామా? వస్తారా? వస్తామనే వాళ్ళు అందరు చేతులు ఎత్తురు, ఒకటెత్తిరా, రెండెత్తిరా, రెండు చేతులు ఎత్తురు, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం.